దాని తర్వాత ఇక కర్మయోగం. కర్మయోగం వచ్చేసరికి ఇక్కడ ఉన్న 43 శ్లోకాల్లో అసలు కర్మ అనేది ఈ మూడో అధ్యాయమైన కర్మయోగంలో ముఖ్యంగా ఈ 43 శ్లోకాల్లో అసలు ప్రతి పని మనిషి ఎందుకు చేయాలి, అసలు చేసే పని యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞం కోసం చేసే పని ఏంటి, మామూలుగా చేసే పని ఏంటి, కర్మ అంటే కర్మయోగం ఏంటి, కర్మ బంధనం ఏంటి అని వివరించడం జరిగింది. అదేవిధంగా యజ్ఞాలు కూడా ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అనే వివరం కూడా చేయడం జరిగింది. తర్వాత శ్రేష్టమైన వ్యక్తులు ఏ పని చేసినా యజ్ఞంతో యజ్ఞంలాగానే చేస్తారు, అంటే బంధం లేకుండా చేయటమే యజ్ఞం చేయటం ఏ పని చేసినా. సో ఇందులో జ్ఞానం ఉన్నవాడు పనులు ఎట్లా చేస్తాడు, అజ్ఞానంతో ఉన్నవాడు పనులు ఎట్లా చేస్తాడు అని స్పష్టంగా వివరించి, ఇదే కాదు స్వధర్మం గురించి కూడా మాట్లాడటం జరిగింది. స్వధర్మం అంటే ఏ పని చేసినా స్వధర్మం ప్రకారం చేస్తే జీవితం అంతా చాలా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది. అదే తన స్వభావానికి వ్యతిరేకమైన పనిని చేసినప్పుడు మనిషి ప్రతినిత్యం ఆందోళనని బాధని అనుభవిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది డబ్బు ఉంటే అన్నీ ఉంటుందనుకొని తనకు నచ్చని స్వభావానికి వ్యతిరేకమైన పనుల్లో ఉండి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాదు, నీ స్వభావానికి నచ్చినట్టు పని చేస్తూ ఉన్నప్పుడు నీ ఆదాయము అది కొంచెం తక్కువైనా నీ జీవితం మాత్రం ఆనందదాయకం ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది అని చక్కగా 35వ శ్లోకం కర్మయోగంలోనే సూచించడం జరిగింది. దాని తర్వాత మనిషి ఈ చక్కగా కర్మయోగంలాగా కర్మ పనులు చేస్తున్నప్పుడు ఏ భావాలు అడ్డం వస్తున్నాయి దీనికి, తను హాయిగా ఆనందంగా జీవించకుండా అని చెప్పే కామక్రోధాలు, అజ్ఞానంతో కూడిన కామక్రోధాలు, రజోగుణంతో కూడిన కామక్రోధాలు ఏ రకంగా అడ్డం వస్తున్నాయని చెప్పటం, ముందు వాటిని నిగ్రహిస్తే నువ్వు చక్కగా పనులన్నీ చేసే ప్రతి పని కూడా యోగంగా మారుతుందని అని చెప్పి చక్కగా ఇక్కడ ఏంటంటే చివరిలో కర్మయోగం అయినా సరే చివరిలో ఇచ్చేటప్పుడు తర్వాత వచ్చేది 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగానికి అంకురార్పణ ఇక్కడే చేయడం జరిగింది 42-43 శ్లోకంలో. అంటే అసలు ఈ శరీరం ఏంటి, ఇంద్రియాలు ఏంటి, మనసు ఏంటి, బుద్ధి ఏంటి, ఈ బుద్ధికి ఆధారమైన అసలు నేనేంటి అని చెప్పటము. సో ఈ మారే మనసు మారే బుద్ధిలో ఆ మార్పు లేని ఆధారమైన నేను అనే భావాన్ని నిలుపుకున్నప్పుడు ఎంతటి కోరికలనైనా ఎంతటి అసంతృప్తినైనా లేకుండా చేసుకొని నిండుదనంతో ఏదైనా సాధించగలవు, దేన్నైనా జయించగలవు అనే భావం చివరిలో అత్యుత్తమైన జ్ఞానం. కర్మకు కావాల్సిన జ్ఞానం కూడా ఈ కర్మ 3వ అధ్యాయమైన కర్మయోగంలో చివరి 2 శ్లోకాల్లో చాలా విశేషమైన శ్లోకాలు అందులో పొందుపరచడం జరిగింది. దీని తర్వాత 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో అసలు భగవంతుడు పుట్టుక, ధర్మం నశించినప్పుడు అవతారాలు ఎట్లా ఎత్తటం, మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠ చేయించడానికి ఇది, అంటే సాధువులను రక్షించటం కోసం, దుర్మార్గాన్ని శిక్షించటం కోసం ఇప్పుడిప్పుడు యుగ యుగంలో అవతారం తీసుకుంటున్నారు అనే విశేషాలను చెప్పడం జరిగింది. తర్వాత జ్ఞానయోగంలో కూడా యజ్ఞాల గురించి చాలా ఎక్కువ చెప్పడం జరిగింది. ఎలా యజ్ఞాలు చేయటం అంటే కేవలం అందులో జ్ఞానపూర్వకంగా చేసేదే నిజమైన యజ్ఞం. ప్రతి పని కూడా ఏ పని చేసినా యజ్ఞమే. ఎప్పుడది జ్ఞానపూర్వకంగా బంధం లేకుండా లోకహితం కోసం చేస్తే యజ్ఞం అవుతుంది అని అనేక రకాల యజ్ఞాలని నార్మల్గా కర్మయోగంలో చెప్పాల్సిన వాటిని జ్ఞానయోగంలో చెప్పారంటే అర్థం ఏంటంటే ప్రతి పని కూడా యజ్ఞంలాగా మారిపోద్ది జ్ఞానంతో చేస్తే అని చెప్పటానికి చాలా విశేషంగా అందించడం జరిగింది. ఇది చెబుతూ ఇంకా అసలు జ్ఞానంతో సమానమైంది, పవిత్రమైంది లేదు, అసలు ఆ జ్ఞానంతో ఏది చేసినా సరే నువ్వు అత్యున్నతమైన దైవత్వాన్ని అనుభవిస్తావు, శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతావు, అందుకని జ్ఞానాన్ని స్పష్టంగా నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ తెలుసుకోవటం కూడా అనుమానం లేకుండా తెలుసుకోమని చెప్తాడనమాట. అనుమానం ఉంటే ఆచరణలో పెట్టలేము, ఆచరణలో జ్ఞానం లేని జ్ఞానం అజ్ఞానం కాబట్టి చక్కగా సంశయాత్మ వినశ్యతే అని సందేహం ఉన్నప్పుడు మనిషి ఆచరణలో పెట్టలేని జ్ఞానం అతన్ని పతనం ఉద్ధరించలేదు, పతనానికే దారితీస్తుందని ఉద్దేశంతో ఏది తెలుసుకున్నా సందేహం లేకుండా తెలుసుకోవటం చాలా ముఖ్యం అనే మాట. సో అందుకని
జ్ఞానంతో సందేహాలన్నిటినీ పక్కకు తోలేసి యోగంతో ఆచరిస్తే మనిషి ఉత్తమ జీవితాన్ని అనుభవిస్తాడని చెప్పటం జ్ఞానయోగంలో జరిగింది. ఇక మన 5వ అధ్యాయం పేరు సన్యాస యోగము. దీన్ని కర్మ సన్యాస యోగం కూడా అంటారు. ఉంచాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు అనే దాంతో మొదలెడితే ఈ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, కృష్ణుడు బాబు సన్యాస యోగం అంటే వేరు కాదు, కర్మయోగం అంటే వేరు కాదు, అసలు ఇది వేరు అది వేరు అనుకునేది తెలివి తక్కువ వాళ్ళు, తెలియని వాళ్ళు. ఇందులో ఏ ఒక్కటి సరిగా ఆచరించినా రెండింటినీ అన్నిటినీ ఆచరించిన ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి అసలు సన్యాసం ఒక ఇష్టం లేని దాన్ని వదిలిపెట్టడం సన్యాసం అయితే, కావాల్సిన దాన్ని చేరుకోవటం యోగం అవుతుంది. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటే, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇది విజయవాడలో ఉంటే ఇష్టం లేదు, హైదరాబాద్లో ఉంటే ఇష్టం. సో ఇష్టం లేని హైదరాబాద్ విజయవాడను వదిలిపెట్టి ప్రయాణం చేస్తూ దూరంగా వస్తుంటే హైదరాబాద్కు దగ్గర అవుతూ ఉంటాం. ఇష్టం లేని హైదరాబాద్ విజయవాడని వదిలికి దూరం అవుతూ ఉండటం అనేది సన్యాసం, విజయవాడని వదిలిపెట్టడం. ఇష్టమైన హైదరాబాద్కి దగ్గర అవుతూ ఉండటం యోగం, ఇక్కడ చేరటం అక్కడ వదిలిపెట్టడం. సో ఇప్పుడు ఒక వ్యక్తి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాడంటే, విజయవాడకి ఇంత దూరంలోకి వెళ్ళాడు అన్నా, హైదరాబాద్కి ఇంత దగ్గర అయ్యాడన్నా, రెండింటి మీనింగ్ ఒకటే. దీన్ని వదిలిపెట్టాడంటే సన్యాసం అనొచ్చు, దీన్ని పట్టుకున్నాడంటే యోగం అనొచ్చు. ఇంత తప్పితే వేరే లేదు ఏ పేరు పిలుచుకున్నా కూడా అని వివరణ చక్కగా ఇచ్చి చక్కగా ఏం చెప్తాడంటే, అసలు తనలో ఈ యొక్క ఏ భావాలు ఉన్నాయి, అసలు ప్రకృతి మనసు పనిచే మనిషిని ఇట నడిపిస్తుంది కానీ నిజంగా అసలు తన అసలు స్వరూపమైన ఆనందం తనలోనే ఉంది, ఈ అసలు తన మనసే అన్నిటికీ కారణము అని ఎవరైతే గుర్తిస్తారో, మనసు ఇట్లా ప్రవర్తిస్తుంది కాబట్టి నేనేం చేయటం లేదు అని ఒక సాక్షిగా ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సన్యాసం అన్న. అంటే మనసుని ఒక సాక్షిగా చూడటమే మనసునికి దూరం అవటం, అంటే మనసుని సన్యాసించటం అనే ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో అలా ఎప్పుడు ఏ పని చేసినా సరే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు తృప్తిగా ఉండాలి అని, ఎప్పుడు భగవంతుడికి దగ్గర అవ్వాలి అనే భావంతో ఈ బయట విషయాలు ఏది విషయాల్లో కూడా బంధం లేకుండా, ఎందుకంటే అన్నీ వచ్చిపోయాయి అని దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు నేను తృప్తితోనే ఉండాలి, తృప్తితోనే పనిచేయాలి అన్నప్పుడు బయట విషయాలు బంధం లేకుండా ఉండటమే సన్యాస యోగంలో మెయిన్ చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఒక మాట ఈ యోగంలో ఏం చెప్పారో చెప్పుకొని ముందుకెళ్తే బాగుంటుందేమో. 21వ శ్లోకంలో ఒక మాట చెప్పడం జరిగింది, బాహ్యస్పర్శే ససక్తాత్మ విందత్యాత్మనియత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. అంటే బాహ్య విషయాల మీద ఆసక్తి అటాచ్మెంట్ బంధం లేకుండా నువ్వు పనిచేసినప్పుడు నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఆనందం కలుగుతుంది. అలానే ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నానని లోపల నిలకడగా మనసును నిలబెట్టినప్పుడు ఆనందం కలుగుతుంది. బయట విషయాలు వదిలిపెట్టడం వల్ల ఏ ఆనందం కలుగుతుందో, నేను నేనుగా ఉండటం వల్ల దేని జోలికి వెళ్లకుండా లోపల నుంచే ఆనందం కలుగుతుంది. ఇదేమో ఆత్మానందం అంటాం, అది వదిలిపెట్టడం వల్ల విషయాల్లో ఇరుక్కుపోవటం వల్ల ఆనందం అంటాం. దీన్ని మనం ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే, సన్యాస యోగంలో హారతి ఆరతి అనే రెండు మాటలు ఉన్నాయి. హా అంటే వదిలిపెట్టడం వల్ల రతి ఆనందాన్ని పొందటం, అంటే బయట విషయాలు ఎక్కువ పట్టించుకోకుండా బంధం లేకుండా చేసినా కూడా బంధం లేకుండా చేసినప్పుడు, అంటే బంధాన్ని వదిలిపెట్టడం వల్ల హా అంటే వదిలిపెట్టడం వల్ల రతి అంతులేని ఆనందం ఏదైతే ఉందో ఆ రతి, అంటే ఏది ఉన్నా నేను ఉన్నాను, 100,000 రూపాయలు వస్తే నేను ఎక్కువ కాలేదు, అంత పోతే నేను తక్కువ కాలేదు, ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నాను అనే భావం అంటే నీ మనసులో నిలబెట్టుకోవటం వల్ల, అంటే యోగం వల్ల ఆ రతి ఆత్మానందం అనే ఆ శ్లోకంలో సెకండ్ లైన్. ఇలా వదిలిపెట్టడం అన్నా యోగం అన్నా రెండిట్లో మొదటి ఎట్లా చెప్పాడు, ప్రతి శ్లోకంలో కూడా రెండు పదాలకు అర్థం చెప్పుకుంటూ, సన్యాసస్తు మహావాహో దుఃఖమాప్తం అయోగత యోగయుక్తో ముని బ్రహ్మ అచిరేణ అధిగచ్చతి. ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నానని యోగభావం లేకుండా బాహ్య విషయాలని వదిలిపెట్టాలంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి సో
ఈ రెండు ఒకటే అని గుర్తించి అది వదిలిపెడుతూ ఇది పట్టుకుంటూ ముందుకెళ్ళేవాడు నిజంగా ఈ సన్యాస యోగాన్ని గురించిన ఎంతో లాభాన్ని పొందగలుగుతాడు.